హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ధర్మనిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన నిత్య జీవితంలో ఎన్నో ధర్మ సందేహాలు, మరెన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి ధర్మ సందేహాలకు చక్కని పరిష్కార మార్గం తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు గురువుగారు రామకృష్ణ శాస్త్రి గారు. మీరు కూడా మీ ధర్మ సందేహాలని నివృత్తి చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి మీరు ఫోన్ చేసినట్టయితే గురువుగారితో మాట్లాడి మీ ధర్మ సందేహాలని మీరు నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే గురుగారు. అమ్మవారి ఆశీస్సులు తల్లి, ఆయుష్మాన్ భవ. ఓకే గురుగారు, కాలర్స్ వెయిట్ చేసేస్తున్నారు, కాల్స్లోకి వెళ్ళిపోదాము. హలో, హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నా పేరు లావణ్య అండి, నేను పూణే నుంచి ఫోన్ చేస్తున్నాను. లావణ్య గారు, గురువు గారితో మాట్లాడండి, మీ ధర్మ సందేహాన్ని వారికి తెలియజేయండి. అమ్మవారి ఆశీస్సులు తల్లి, లావణ్య గారు, ఆయుష్మాన్ భవ, చెప్పమ్మా. నాకు రెండు సందేహాలు ఉన్నాయి గురుగారు. ఒకటి, పొద్దున్నే నిద్రలేసి దేవుడికి నైవేద్యము పూజ అన్ని చేసిన తర్వాత ఆఫీస్ కి పిల్లలకి వీక్ అన్నమాట. అమ్మా, సో వాళ్ళు వెళ్ళిన తర్వాత పూజ చేసుకోవచ్చా, నైవేద్యం పెట్టుకోవచ్చా అనేది. రెండోది వచ్చి బటన్ వేలు అంతా లోపలే ఉందన్నమాట, తాబేలు గోమాత. సో కంపల్సరీగా మనం నైవేద్యం పెట్టేనే పూజ చేయాలా, లేకపోతే పాలు పనులు ఏదైనా పెట్టి చెయ్యొచ్చా? పాలు పనులు అంటే ఏంటి తెలియదు, చెప్పు. నైవేద్యమా కాదా? లేదమ్మా, అవన్నీ లేదు. వాటిని మహానైవేద్యాలు అంటారు. అది దేవాలయాల్లో మాత్రమే పెడతారు. మహానైవేద్యం అంటే మనం ఆ రోజు వండిన పదార్థాలన్నీ కూడా, అంటే అన్నము, కూర, పప్పు, పచ్చడి ఇవన్నీ కూడా వేసి మనం ఆ రోజు ఏదైతే తయారు చేసామో దేవుని సమర్పించాలనుకుని అవన్నీ కూడా తీసుకెళ్లి మహానైవేద్యం అని పెడతారు. అంతేగాని మనం ఇంట్లో పెట్టేటప్పుడు పంచదార పెట్టచ్చు, బెల్లం పెట్టచ్చు, పాలు పెట్టచ్చు. పాలు కూడా కాచిన పాలు పెట్టి ఆ పెట్టడం పూజ అయిపోయిన తర్వాత ఖమ్మంగా ప్రసాదం తీసుకోండి. చాలామంది అక్కడ వదిలిపెడుతుంటారు, అది చెడిపోయిన తర్వాత పారబోస్తారు. అట్లాగే ప్రసాదం కూడా అంతే, చీమలు ఏదంటే గురుగారు అని చెప్పి చీమలు పోస్తుంటారు. ఆ చీమలు మొత్తం మట్టి అంతా లోడు పెడతాయి, తర్వాత గమేక్షన్ వేస్తారు. మరలా చీమలు పెంచింది మనమే చంపేస్తుంది మనం. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలమ్మా. ప్రసాదం అని మనం తినడానికి లేదు, ఏదైనా చీమలు పెట్టంటే బయట ఎక్కడ పొట్టలు ఉంటే పొట్ల మీద వేస్తే పొట్టలు కూడా పెరుగుతాయి. పుట్ట పెరగడం వల్ల ఆ పుట్ట మట్టి మనం ధరించడం వల్ల కూడా మంచి జరుగుతుంది. పుట్ట బంగారము అంటారు దాన్ని. అట్లాగే మీరు నైవేద్యాలు అడిగారు, ఏ నైవేద్యం పెట్టినా పర్లేదు తల్లి. ఇంట్లో ప్రతి ఒక్కరు తప్పకుండా పంచదార కానీ, బెల్లం కానీ, ఖర్జూరపకాయలు కానీ, ముంత ఖర్జూరం కానీ, అటుకులు కానీ, బొరుగులు కానీ ఏదైనా పెట్టచ్చు, పెట్టండి. ఆ స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభించాలని నేను రోజు చెప్తూనే ఉన్నాను. మీ పిల్లలు కానీ, భర్త కానీ బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి అన్నీ చేసిన తర్వాత మనస్ఫూర్తిగా స్నానం చేసి హ్యాపీగా చేయండి. అంతేగాని మీ వారం 6 గంటలకు వెళ్ళాలి, మీరు 5 గంటలకు లేచి ఆయనకి ఏం కాఫీ కానీ టిఫిన్ కానీ ఏం పెట్టకుండా దేవుని పూజ చేస్తూ కూర్చుంటే ఆయన అలిగి వెళ్ళిపోతాడు. దాని తర్వాత మీ జీవితంలో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తప్పకుండా మీ వారు ఆఫీస్కి వెళ్ళనివ్వండి, పిల్లల్ని స్కూల్కి పంపించండి, తర్వాత శుభ్రంగా తలుపు గడి వేసుకొని మరలా. ఎందుకంటే గబక్కన గడి తీసుకున్నానికి ఇబ్బంది కదమ్మా, ఏం స్నానానికి వెళ్తుంది, ఎవరిని వచ్చేది నేర్చిపోతారు. అట్లా కాకుండా తలుపు గడిపెట్టేసుకొని హ్యాపీగా స్నానం చేసి దేవుడి దగ్గర కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. దాని తర్వాత భోజనం వండి పెడితే వాళ్ళు ఆయన రాగానే హ్యాపీగా భోజనం చేస్తారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు తల్లి. ఎంత విగ్రహం ఉన్నా కూడా దానికి నైవేద్యం అనేది, మహానైవేద్యం అవసరం లేదమ్మా. పంచదార కానీ, బెల్లం కానీ పెట్టండి, పెట్టిన దాన్ని మీ పిల్లలకు కూడా పెట్టండి, మీరు కూడా ప్రసాదం తీసుకోండి. ఆయుష్మాన్ భవ. నెక్స్ట్ కాల్ చేస్తుందాం గురువు గారు. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? బాలకృష్ణ గారు, మీ ధర్మ సందేహాన్ని గురువు గారికి తెలియచేయండి. నాయనా, అమ్మవారి ఆశీస్సులు. నాయన బాలకృష్ణ గారు, చెప్పండి. నమస్కారం. నమస్కారం నేను, చెప్పండి. చిన్న 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 చిన్నగా మీ ఇంటి మీద పౌరాలు ఉన్నాయి నాయనా? కరెక్ట్, అవి ఉండొచ్చా ఉండకూడదని అడుగుతున్నారా అమ్మా? కరెక్టేనా? ఆర్థిక ఇబ్బందులు ఉండేదా? కరెక్టేనా? ఇది జనం కోసం కాదు, మనం మనకి మంచిగా జరుగుతుందా లేదని చాలా ఇంపార్టెంట్. అందులో టౌన్లో పక్షులు చాలా చోట అపార్ట్మెంట్లో చూస్తే గూళ్ళల్లో పెడుతుంటాయి, పిల్లలు పెడుతున్నాయి, పిల్లలు చేస్తున్నాయి, పాపం అవి అక్కడే ఉంటున్నాయి. ఇంకా చాలామంది వాటి కోసం చిన్న చిన్న కేసులు కూడా పెడుతున్నారు, అంటే బయట ఎండలు తడిసిపోతున్నాయి అని చెప్పి పిల్లలు పెడుతున్నాయి కదా అని చెప్పి ఒక చిన్న బుట్ట లాంటిది పెడితే వాటిలో తిరుగుతున్నాయి, వాటిలో తింటూనే వెళ్తున్నాయి. కానీ అవి కొంచెం ఇబ్బంది చేస్తుంటాయి, అక్కడంతా కూడా గలీజ్ చేస్తుంటాయి. కాబట్టి జాగ్రత్తగా పెంచుకోవడం లేదంటే శుభ్రం, మనకి ఇబ్బంది లేదనుకుంటే తుడుచుకోవడం కూడా మంచిదే. నాలుగు పక్షులకు జీవం ఇస్తున్నప్పుడు అటువంటి పక్షులు ఉన్నందువల్ల మనకి కలిసి రాకుండా ఉన్నది ఎక్కడా లేదు. ఇంకా చాలా మనం ఏం చెప్తున్నాం, నిద్రలేసి కొంచెం పక్షులకి గింజలు వేయండి ఆయన, మనశ్శాంతి లభిస్తుంది. లేదంటే కుక్కకి అంత అన్నం పెట్టండి, మనశ్శాంతి లభిస్తుంది. ఎందుకంటే ఈ మనం దేవుడు పూజ చేస్తున్నాం కదా తల్లి, అవధూతలకు అందరూ కూడా దండం పెడుతున్నాం. గురు దత్తాత్రేయ స్వామి అంటున్నాం, వెంకయ్య స్వామి అంటున్నాము, లేదంటే ఇంకొక స్వామి అంటున్నాం, షిడి సాయిబాబా గారు అంటున్నాం, వీళ్ళంతమందికి దండం పెడుతున్నా కూడా, ఏ అవధూత దగ్గర చూసినా కూడా, ఏ మహాన్ బాబు దగ్గర చూసినా పాదాల దగ్గర కుక్క పొనుకొని ఉంటుంది. పక్కన శిష్యులకన్నా కూడా కుక్కకి ప్రాధాన్యం ఇచ్చారు. ఇంకా కొంతమంది అవధూతలు ఏం చేశారు, జంతువులకి గింజలు వేసేవాళ్ళు. పావురాలకి కొంచెం పెసలు పెట్టండి అయ్యా, లేకపోతే పావురాలకి పెట్టండి. అందులో పిచ్చుకలు పెంచడానికి కొంచెం ఇంతకుముందు కాలంలో ఏం చేసేవాళ్ళు, పంట పండిందంటే అంత పంట తీసుకొచ్చి ఇంటి ముందర ఏలాడు కట్టేవాళ్ళు. అంటే వరి పెరిగిందనుకోమా, ఆ వరి తీసుకొచ్చి అంత ఒకటి ముందర వేలాడి కట్టేవాళ్ళు.
అక్కడ పిచ్చుకలు వచ్చేసిన ఆ గింజలు తింటూ తర్వాత వెళ్తుంది. అంటే పిల్లలకు కూడా పిచ్చుకల యొక్క సంరక్షణ, మనమే కాకుండా ఆ పక్షులను కూడా పెంచడం వల్ల జీవకోటికి అనేక రకాల జీవరాశులకి మనం పెట్టే మనం వండిందంటే మన తయారు చేసిన పదార్థాలు వాటి పెట్టడం వల్ల మనకు మనశ్శాంతి లభిస్తుంది, తప్పకుండా కలిసి వస్తుంది కూడా. వీళ్ళు ధనం కలిసి రాబోవడానికి ఇంటి మీద పావురాలు ఉండేదానికి ఇటువంటి సంబంధం లేదు. హింస చేయొద్దన్నారు, అంటే వాటిని చంపటం కానీ అటువంటి పనులు చేయొద్దన్నారు. కానీ ఉన్నందువల్ల ఎటువంటి ఇబ్బంది లేదనైనా ఇంకా నీకు శక్తి ఉంటే అన్ని పెసలు కానీ జొన్నలు కానీ లేదంటే ఇంకా సజ్జలు కానీ ఇటువంటి అక్కడ ఒక కప్పులో పోసి పెడితే కమ్మకు తినేసి వెళ్తాయి, హ్యాపీగా అవి బతుకుతాయి, మీకు కూడా మంచి మనశ్శాంతి లభిస్తుంది. తప్పకుండా వాటిని ప్రేమించడం నేర్చుకుని ఎదుటి వాళ్ళు మనుషులు మోసం చేస్తారు, కానీ ఇటువంటి ఏవి కూడా జీవాలు మోసం చేయవు మనమే, కాబట్టి పక్షులు ఏవి మోసం చేయవు, కాబట్టి తప్పకుండా వాటికి సేవ చేయండి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో సంపూర్ణ ఆయురారోగ్యాలు, ధనము, మనశ్శాంతి మీకు కలగాలని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నాను. ఆయన ఆయుష్మాన్ భవ. మరో కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నమస్తే మేడం, నా పేరు కాత్యాయని, నేను వైజాగ్ నుంచి ఫోన్ చేస్తున్నాను మేడం. కాత్యాయని గారు, గురువు గారితో మాట్లాడండి, మీ ధర్మ సందేహాన్ని వారికి తెలియజేయండి. హలో అమ్మా కాత్యాయని గారు. అమ్మా కాత్యాయని గారు, గురుగారు నమస్కారం. గురు అమ్మవారి ఆశీస్సులు తల్లి ఆయుష్మాన్ భవ, చెప్పండి అమ్మా. గురువు గారు, నాకు మూడు ధర్మ సందేహాలు ఉన్నాయి, మీరు వాటిని గురించి నాకు చెప్పండి. తప్పకుండా అడగండి. ఇంట్లో విపరీతమైన భయంకరమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి గురువు గారు, అవి పోవడానికి లక్ష్మీ అనుగ్రహం మనకి రావడానికి ఏం చేయమంటారు? తర్వాత దీపం వెలిగిస్తాం గురువు గారు, నిత్యం పూజ చేసేటప్పుడు అది కొంతమంది కొబ్బరి నూనె అంటున్నారు, కొందరు నువ్వులు నూనె అంటున్నారు, కొందరు నెయ్యి అంటున్నారు, ఇది సింగిల్ సింగిల్ గా పెట్టచ్చు అంటారా, లేకపోతే మూడు కలిపి పెట్టచ్చు అంటారా గురువు గారు? అది ఆ సందేహాలు చెప్పండి గురువు గారు. మీరు ఇందాక నైవేద్యంగా మరిగించిన పాలు పెట్టాలి అన్నారు, అసలు పచ్చి పాలు పెడతారా దేవుడికి, నైవేద్యంగా మరిగించిన పాలు పెడతారా గురువు? అదే కాచిన పాలు పెట్టామంటే మనం తాగుతామమ్మా, అదే పచ్చి పాలు పెట్టామనుకోండి పారబోసేస్తారు తాగకుండా, అవునా కాదా చెప్పండి. ఎందుకు పెట్టకూడదమ్మా, ఎక్కడ పెట్టకూడదని చెప్పలేదమ్మా, పెట్టకూడదని ఎక్కడ చెప్పలేదు. దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని మనం స్వీకరించాలని చెప్పారు, సంతోషంగా తినాలని చెప్పారు. ఇప్పుడు గుళ్ళలోకి వచ్చిన తర్వాత చాలా మంది తీర్థం తాగట్లేదు, దేనికంటే స్వామి పాలు అబ్బా వాసన వస్తే స్వామి పచ్చిపాలు అని తాగట్లేదు. ఒక గుడిలో తీర్థం మాత్రమే కాయరు, ఎందుకంటే దాంట్లో తేనె నెయ్యి పంచదార ఇవన్నీ కూడా పంచామృతాలు కలుపుతారు కాబట్టి. అది కూడా నేను వేడిపాలు ఎత్త బొమ్మను అనుకుంటే పంతులు గారు తీసుకెళ్ళి దేవుని విగ్రహం మీద పోసానుకో, ఆ విగ్రహం కూడా దెబ్బతింటుంది కాబట్టి. విగ్రహానికి వేడి తగిలితే దెబ్బతింటారు, స్టోన్స్తో చేసినవి అవి, దాని కింద యంత్రాలు ఉంటాయి, అది కూడా కాకుండా వేడి తగలడం కూడా కొన్ని మైనస్లు కూడా జరుగుతుంటాయి, అంటే వాతావరణం అక్కడ లోపల పక్క హీట్ రావడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ పెట్టరు. మనం వేడి భోజనం పెడుతున్నాం, అన్నం తయారు చేసిన తర్వాత పెడుతున్నామా లేదా, కాబట్టి తప్పకుండా నైవేద్యం పెట్టినప్పుడు ఆ పాలలో కొంచెం బెల్లం కానీ వేసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి తర్వాత తీర్థం తీసుకోండి, హ్యాపీగా మంచి జరుగుతుంది. అట్లాగే దీపారాధన గురించి అడిగారు, కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏ నూనెతో వేసినా కూడా మనస్ఫూర్తిగా చేయడం చాలా ప్రధానం. నేనే చెప్పాను, ఇవి వచ్చే చాలా వరుసలు కలుషితం వస్తున్నాయమ్మా, ఆ కలుషితం నూనెలు జాగ్రత్త పక్కన పెట్టేసి మంచి నూనె ఎక్కడ దొరుకుతుందో, మీకు ఎక్కడ దొరికితే అక్కడ అవైలబిలిటీ ఉంటే, ఇవన్నీ కాదు బయట పాలు పిండుతాము, నెయ్యి వచ్చింది అనుకోండి ఆ నెయ్యితోనే దీపారాధన చేయండి. ఆవు నెయ్యి ఆవు నెయ్యి అని చెప్పి ఆవు నెయ్యి కోసం పరిగెడుతున్నారు, కానీ అంత కొలెస్ట్రాల్ కొమ్ములు అంటే ఎముకలతో తయారు నూనె ఎక్కువగా వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త పాటించండి. అది మనం తీసుకోవటం వల్ల కూడా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, అట్లాగే చిన్న చిన్న తేనె బట్టలు వస్తున్నాయి, నేను గుళ్ళో ఉంటాను కాబట్టి ఇవన్నీ ఆ తేనె బట్టలు ఒక నెల రోజులు పక్కన పెట్టండి, పైన అంతా కూడా పేరుకుపోయి పంచదార అంతా చెత్త చెత్తగా తయారవుతుంది. ఆ తేనె మామూలుగా ఉన్నప్పుడు ఇంకా ఫ్రెష్గా వచ్చినప్పుడు ఏమి బాగానే ఉంటుంది, తేనెలాగా ఉంటుంది, అది దేవుడికి పోస్తున్నాం తర్వాత తీర్థం తాగుతున్నాం, మైనస్ వస్తుందా లేదా అవును అది ఎవరికి తెలియట్లేదు. ఇవన్నీ నేను సంపూర్ణంగా తెలుసుకున్నాను కాబట్టి అనుభవిస్తున్నాను కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా దేవుడి దగ్గర దీపారాధన చేయండి, కాచిన పాలు కొంచెం బెల్లం వేసి దేవుడి దగ్గర పెట్టండి, ఆ తీర్థం ప్రసాదం తీసుకోండి. అట్లా మీరు ఏదైనా ధనం కలిసి రావట్లేదు అన్నారు, నిత్య దీపారాధన ఎక్కడ చేస్తుంటారో ఆ ఇంటికి కూడా ఒక ఫలితం ఉంటుంది తల్లి. దేవుని పూజ చేస్తున్నానండి, నాకేం కలిసి రావట్లేదు, బాధపడాల్సిన పని లేదు, కాకపోతే చేసే పూజాదని హ్యాపీగా చేస్తూ గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉందో తప్పకుండా దగ్గరలో ఒక జ్యోతిషుడు ఎవరైనా ఉంటే తప్పకుండా తెలుసుకుంటారని, మీ యొక్క పుట్టిన టైం ఇవన్నీ తీసుకుని పంతులు కానీ కలిసినందువల్ల మీ యొక్క నక్షత్రం ఏంటి, రాసులు ఏంటి, గ్రహాలు ఏంటి, నిన్న ఒక పోస్ట్ పెట్టారు వాళ్ళ దాంట్లో, నేను ఒక దాంట్లో చూశానమ్మా, అందరి పంతులు గారు అందరూ కూడా చెప్తున్నారు శనిశ్వరుడు దాంట్లో ఉన్నాడు, దీంట్లో ఆ గల్లో ఉన్నాడు, ఈ గల్లో ఉన్నాడని, కానీ నా జీవితంలోనే సినిమాగా ఉండడం నేనేం అనిపిస్తున్నాను అని ఆయన పెట్టారు. మనం అన్నదానం చేసేప్పుడు అక్కడ అన్నం వండి పెడతాం, 10 మందికి పెడుతున్నానుకమ్మా, ఆ కూర్చుంటే కడుపు నిండదు, మనం కూడా భోజనం చేస్తే కడుపు నిండుతుంది. నేను అందరికి ఒకటే చెప్తున్నా, నేను తెలియజేయడం కోసం వచ్చానే కానీ పాటించవలసిన బాధ్యత మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు పుట్టంటే ఇద్దరు వేరువేరుగా ఎందుకు ఉంటున్నారు, వారి మనస్తత్వాలు ఎలా ఉంటున్నాయి, బిడ్డలను పుట్టించే బాధ్యత వాళ్ళదే కానీ పెరగాల్సి ఆలోచన చదువుకోవాలి, పెరగాలి, మంచి బుద్ధులు జ్ఞానం నేర్చుకోవాలి, 10 మందిని గౌరవించాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. నాకు దేవుడు ఏమలేదు ఏమివ్వలేదు అని ఆలోచన చాలా తప్పు. మనకి దేవుడు ఇచ్చిన అవయవాలన్నీ కూడా సక్రమంగా ఇచ్చినప్పుడు వాటిని సక్రమంగా పనిచేస్తూ ఉపయోగించినప్పుడు మనం ఏదైనా సాధించగలం,
అవునా కాదమ్మా? నిజమే గురు. మనం ప్రధానమంత్రి గురించి ఇప్పుడు మనం ఎంత ఎంత యోగవంతుడు చూడండి. టీ తాగుతున్నా, టీ కాసా ఫస్ట్ లేఖతలు చేశారు. ఈ రోజు పరిపాలన చేస్తున్నా లేదా? ఒక టీ కాసే వ్యక్తి ఆ రేంజ్కి వెతికి అంటే మనలో కూడా దృఢ సంకల్పం ఎప్పుడైతే ఉంటుందో ఆ విధంగా నా పిల్లలు కూడా బాధ్యతతో పెరగాలని ఎప్పుడైతే మనం పెంచుతామో అటువంటి దేశానికి అత్యున్నత పదవి వీళ్ళు కూడా పొందుతారని, 10 మందికి సేవ చేసే భాగ్యం లభిస్తుందని, అందరూ ఆ విధంగా పెంచాలని పెరగాలని ఆలోచనతో ఉండాలని ఆ పోస్ట్ చూసిందో నాకే అనిపించింది. ఎందబ్బా ఈ విధంగా తయారైపోయారు? చెట్టు వేసినంత మాత్రం కాయలు కలిసి అన్నీ మనం తినగలమా? లేదు. మన కడుపు నిండి 2 కాయలు తింటాం, 3 కాయలు తింటాం, అందుకంటే ఎక్కువ తిన్నా కూడా మైనస్ వస్తుంది. కాబట్టి ఆలోచనతో ఉండండి. నేను చెట్టు వేసిన మొత్తం నేనే తినాలని కాదు, కావాలి ఆలోచించాల్సింది. నేను చెట్టు వేసినందువల్ల 10 మందికి నీడనిస్తుంది, 10 మందికి కాయలు ఇస్తుంది, 10 మంది బతుకుతున్నారు, పక్షులు బతుకు, ఇవన్నీ ఆలోచనతో ఏం ఎప్పుడైనా మంచి దృఢ సంకల్పంతో మనం ఉంటామో, మంచి మనసుతో చేస్తామో తప్పకుండా మీకే మంచి జరుగుతుంది. మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు దగ్గరలో జ్యోతిష్ని కలుస్తారని, మీకు జాతకాన్ని పరిశీలింపజేసుకుంటారని, జాతకాన్ని సరిదిద్దుకుంటారని, ధనపరంగా కానీ ఆలోచన పరంగా కానీ భార్యాభర్తల మధ్య సఖ్యత పరంగా అన్ని రకాలుగా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను తల్లి. ఆయుష్మాన్ భవ. నెక్స్ట్ కాల్ చూసేద్దాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? గురువు గారికి నా పాదాభివందనాలండి. మాట్లాడండి. హలో గురువు గారు. హలో గురువు గారు. అమ్మా, అమ్మవారి ఆశీస్సులు తల్లి. మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు కావాలండి మా కుటుంబానికి. మంచిదమ్మా, సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. ప్రతిరోజు మీరు చెప్పే, నేను 10:30 కాగానే నేను వచ్చి కూర్చుంటానండి టీవీ దగ్గర, మీరు చెప్పేవన్నీ చాలా బాగుంటున్నాయి. మంచిదమ్మా, మంచిదమ్మా. నాకు ప్రశ్న ఏం లేదు గురువు గారు, మీరు చెప్పేవి మాత్రం నేను కొన్ని పాటిస్తున్నాను, కొన్ని వింటున్నాను, మీరు చెప్పే ఆచరిస్తున్నాను. తప్పకుండా. చెప్పే విధానం మాకు చాలా బాగుంటుంది. మంచిదమ్మా, మంచిదమ్మా. ఇంకొకటి అండి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను, అందరిలో మేము ఉండాలని కోరుకుంటున్నాం గురువు గారు. మంచిదమ్మా, మంచిదమ్మా. అదే మీరు చెప్తున్నారు కదా, అన్ని పాటిస్తున్నాం గురువు గారు. మా కుటుంబానికి అందరికి ఆశీర్వాదం ఇవ్వండి. తప్పకుండా తల్లి. సంపూర్ణ కుటుంబ దినదినాభివృద్ధిరస్తు, అన్యోన్య దాంపత్య సుఖజీవన యోగ్యత ప్రాప్తిరస్తు, అఖండ లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు. మంచి తల్లి. మంచిదమ్మా. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చేద్దాం మనం. హలో. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మాది భద్రాచలం అండి. మీ పేరమ్మా? భద్రాచలం నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే, మీరు భద్రాచలం నుంచి ఫోన్ చేస్తున్నారు, సరే. మీ పేరు చెప్పండి. జ్యోతి అండి. జ్యోతి గారు, కంగారు ఏం అవసరం లేదండి, ఎక్కడికి పోదు, గురువు గారు ఇక్కడే ఉన్నారు, మేము ఇక్కడే ఉన్నాము, మీ ధర్మ సందేహాన్ని తెలియచేయండి. హలో. నమస్తే గురువు గారు. మా జ్యోతి గారు, అమ్మవారి ఆశీస్సులు తల్లి, ఆయుష్మాన్ భవ. చెప్పండమ్మా. అన్నయ్య చనిపోయాడండి, 3 నెలలు అవుతుంది. అయ్యమ్మా. 3 నెలలు పెట్టి మాస్కలు పెడుతున్నారు. అమ్మా. అయితే ఇప్పుడు తమ్ముడు పెడుతున్నాడండి, ఆ తమ్ముడు వాళ్ళ అమ్మాయి అమ్మవారు పోతుంది. అమ్మా, పెట్టచ్చా పెట్టకూడదా అండి? ఇంట్లో అమ్మవారు ఉన్నప్పుడు బయట పెట్టమని చెప్పండి. ఇంట్లో కాదండి, వేరే ఊర్లో అండి అమ్మాయి ఉండేది. అమ్మా, అటువంటి పెట్టచ్చు కదా తల్లి, తప్పకుండా పెట్టచ్చమ్మా, ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం కానీ తొందరగా ఇదవట్లేదు, ఏమన్నా మంత్రాలు ఉంటే చెప్పండి. తప్పకుండా తల్లి. ఓం సాం శరవణ భవాయ నమః. ఓం సాం శరవణ భవాయ నమః. తప్పకుండా ఈ మంత్రాన్ని పాప చేత 21 సార్లు పఠించమని చెప్పండి. రోజు అమ్మ నాన్నకు దండం పెట్టుకోమని చెప్పండి. గురుబలం పెరుగుతుంది, మంచి వాక్శుద్ధి వస్తుంది, తప్పకుండా మంచి భర్త లభించాలని, వారి యొక్క దాంపత్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తల్లి, ఆయుష్మాన్ భవ. నెక్స్ట్ కాల్ చేసేద్దాము. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మురళి గారు, మీ వాయిస్ వినగానే మీరే అని అర్థమైపోయిందండి, గురువు గారితో మాట్లాడేసేయండి. చాలా సంతోషం మేడం గారు, ఈ కార్యక్రమాన్ని రోజు ప్రసారం చేస్తున్న అధికారులకు మా ధన్యవాదాలండి. హలో గురుగారు, పాల్గొంటున్నాను, నమస్కారం అండి. నేను అమ్మవారి ఆశీస్సులు నాయన, చెప్పండి నాయన. చాలా సంతోషం గురువు గారు. శివ దర్శనం, నంది కొమ్ములోకి శివ దర్శనం చేసే ప్రాముఖ్యత ఏంటండి, పరమార్థం ఏమిటి? శివుని నంది కొమ్ముల మీద మీరు చేయి పెట్టాలా? మంచిది నాయన, మంచి క్వశ్చన్ వేశారు నాయన. ఈ మధ్యకాలంలో ఇది మరీ ఎక్కువైపోయింది. నంది శృంగంలో అంటే కొమ్ముల మధ్య నుంచి స్వామిని చూడాలన్నారు, కరెక్టేనమ్మా. కొన్ని చోట్ల నంది చాలా పెద్ద నంది ఉంటుంది. ఇప్పుడు మహానంది వెళ్ళాం, లేదంటే శ్రీశైలం వెళ్ళాం, ఆ నంది ఇంత ఎత్తున ఉంది, మనకంటే ఎత్తుంది, ఎలా చూడగలుగుతున్నాం మనం? భగవంతుని దర్శనము, అక్కడికి వెళ్ళినప్పుడు నంది దర్శనం, దర్శనానికి చాలా విలువ ఉంది. స్పర్శ, మనకు అవకాశం ఉంటే స్పర్శ దర్శనం, లేదంటే నేత్ర దర్శనం చాలా ఇంపార్టెంట్. అంతేగాని చేతులు పెట్టడము, చేతుల నుంచి స్వామిని చూడటం, ఆ చూసేటప్పుడు కూడా ఎవరిని గబకం లైన్లో పెడుతుంటే బక్క జరగవా, ఇట్లా కోపం పెట్టుకోవడం,
దీనివల్ల చాలా తప్పు. మన మహానుభావులు చాలా మంది టీవీలో చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే అక్కడ అవకాశాన్ని బట్టి చూడండి, అక్కడ దగ్గర మనకు అవకాశం ఉంది, తాకి నమస్కారం చేసుకుంటాం, లేదు దూరానికి నమస్కారం చేసుకుంటాం. అంతేగాని నేను చెప్తున్నాను కదా చెవుల్లో మాట్లాడమన్నాను, అది చూడమన్నాను, ఇది చూడమన్నాను. ఇప్పుడు గణపతి అంటే సాక్షి గణపతి, దిండి గణపతి ఇట్లా ఉంటారమ్మా. ఇప్పుడు శ్రీశైలం అంటే సాక్షి గణపతి అన్నారు, అక్కడ పోతూ పోతూ గణపతిని నమస్కారం చేసుకుని పోతున్నాను. అంతేగా నా దగ్గరికి సాక్షిని సంతకం పెట్టడం లేదు. అంటే దేవుడు మనం వచ్చామని తెలుసుకుంటాడు కంపల్సరీ, మన చెప్పపోయినా కూడా ఆయనకు అర్థమైపోతుంది. అంటే ఎందుకంటే అన్ని పరిశీలింపజేసేవాడే భగవంతుడు, మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది కూడా పసిగట్టేవాడే భగవంతుడు. అక్కడ కుదరటం లేదు, కొంతమంది వెళ్తున్నారు ఆ పసుపు కుంకాలు ఆయన ఎత్తినేసేస్తున్నారు, లేదు లోపల పూలు ఇస్తే తీసుకొచ్చి నది మీద పోసేస్తున్నారు, లేదు ఎవరైనా చిన్న పసిపెట్టు అక్కడ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ బ్యాగులు పంచాంగాలు ఏదైనా ఉన్నా అక్కడ కాలుతో తన్ని మరి కాలు తగులుతున్నా సరే వాళ్ళ ఆలోచన ఏంటంటే నేను నంది కొమ్ముల మీద స్వామివారిని చూడాలి. అదే కానీ ఎందుకు చూస్తున్నాము, మన ఆలోచన విధానం ఎలా ఉంది, పక్కన అసలు చూడటానికి కుదురుతుందా లేదా, దర్శనానికి ఎంతమంది వచ్చారు, అక్కడ టైం సెన్స్ ఎలా ఉంది, టైం పరిస్థితి ఏంటి. పంతులు గారు పక్క జరగబెట్టిన దేవుని చూడాలంటున్నారు, లేదంటే ఎవరిని పసిపెడతలు వేస్తే పసిపెడతలను కూడా తిరుగుతున్నారు. అక్కడ కావాల్సింది మనకు సహనం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పంతులు గారు సహనం కావాలి, డాక్టర్ గారు సహనం కావాలి, వీళ్ళందరికన్నా కూడా పేషెంట్ కూడా సహనం కావాలి. పేషెంట్ అంటే అక్కడ భక్తుడు అని అర్థం. అక్కడ వెళ్ళిన తర్వాత పరిస్థితిని బట్టి నంది శృంగంలో కొమ్ము ఆ యొక్క వృషణాలు నిమురుతూ నిమురుతూ చూడాలి. ఎందుకంటే ఆ యొక్క నందీశ్వరుని దృష్టి ఎప్పుడు కూడా పరమేశ్వరుడి మీదే ఉంటుందట. ఎప్పుడైతే ఆయన వృషణాలు ఎప్పుడైతే మనం టచ్ చేసి చూస్తామో, ఆయనలో చిన్న కదలిక వచ్చినందువల్ల మన దృష్టిలో మనం చూడగలిగితే మంచిది అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే కొంతమంది ఆ యొక్క చెవులో చెప్తుంటారు నేను పలానా కోరికతో వచ్చాను అని. అక్కడ కుదిరితే పరిస్థితిని బట్టి చెప్పాలి. ఇప్పుడు నేను మహానంది గురించి చెప్పాను, అవును మంత్రాలయం గురించి చెప్పాను, ఇంకో దగ్గర మన గొట్టం తల్లి ప్రకాశం జిల్లా పెద్ద నంది, అది పెరుగుతూనే ఉంది అది ఇంకా కూడా. ఆ నంది ఎప్పుడైతే లేచి రంక వేస్తుందో అప్పుడు మన కలియుగం అంత అవుతుందని చెప్పి చెప్తున్నారు. కానీ ఒక స్టోన్ అంటే పెరుగుతుంటుంది ఆటోమేటిక్గా, దీంట్లో చాలా ఉన్నాయమ్మా, చాలా రకాలు ఉన్నాయి, కొన్ని చోట్ల నిదర్శనాలు కూడా ఉన్నాయి. కానీ అటువంటి నంది దగ్గర మనం ఏం చేయగలుగుతున్నాం, మన నేత్ర దృష్టి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆ యొక్క స్వామిని చూడడానికి, దాన్ని మనసులో నిక్షిప్తం చేసుకోవడానికి, మంచిగా నమస్కారం చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చాడు. తప్పకుండా అది చేస్తారని పాటిస్తారని. ఇంకో చిన్న సమస్య కూడా అండి, చాలా చోట్ల మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు మాత్రమే లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు మాత్రమే లోపలికి వెళ్ళచ్చు, దండం పెట్టుకోవచ్చు, స్పర్శం తీసుకోవచ్చు, శిరస్సు ఆనించి నమస్కారం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వాటికి మాత్రమే వెళ్ళండి. ఈ మధ్యకాలంలో నందిని తాకమన్నాం కదా, నంది చెవులో చెప్పమన్నా అని చెప్పేసి లోపల పరమేశ్వరి దగ్గర కూడా వెళ్ళిపోతున్నారు, వాటిని గర్భాలయము అంటారు. అటువంటి వెళ్ళడం చాలా తప్పు. అందులో వస్త్రధారణ కూడా సరిగా లేకుండా ఎట్లంటే అట్లా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నేను గుళ్ళోనే అనుభవిస్తున్నాను, అక్కడ బల్లడ్డం పెట్టింది బుడుగుని వెళ్ళిపోతున్నాను. ఏమండి ఎందుకు వెళ్ళకూడదని అంటున్నాను, మన ఇంటికి వచ్చినప్పుడు మన బెడ్రూమ్ అనేది సపరేట్ ఉంటుందా లేదా, యజమాని రూమ్ అంటున్నావా లేదా, సీఎం క్యాబిన్ అంటున్నావా లేదా, ఎందుకు వెళ్ళకూడదు సీఎం క్యాబిన్లకు అందరూ, ఎందుకని అక్కడ రూల్స్ పెట్టారు. ఒక మనం మనిషిమయ్యండి, మనకే ఇన్ని రూల్స్ పెట్టినప్పుడు భగవంతుడి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా. దేవుడు నాకు కలిసి ఇవ్వట్లేదు, కలిసి రావట్లేదు, నేను ఏం చేసినా కలిసి ఉంటే ఎట్లా కలిసి వస్తుందండి. మనకి ఇచ్చిన దాన్ని ఎప్పుడైతే సద్వినియోగం చేసుకుంటాం అప్పుడు తప్పకుండా మంచి ఫలితం లభిస్తుందని, మంచిగా సాధిస్తారని. మీరు దేవుడికి ఏ కొమ్ములో చూడాలి, ఎలా చూడాలనే దానికన్నా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారికి మంచిగా నమస్కారం చేసుకోవడం, ఇచ్చిన తీర్థ ప్రసాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరికి మనం తీసుకునే చర్యల వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా నడుచుకోండి. పోయి గంట సేపు అలాగ నిలిచినట్టు వెనకవాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, ప్రతిరోజు లాగేస్తూ ఉంటారు గబ గబగబా అని. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు లాగకముందే మనం దర్శనం చేసుకోగానే బయటకు వస్తే వాళ్ళు లాగాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా సమయంతోటి అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి విజ్ఞతతో ఉంటారని, అమ్మవారి దర్శనం సంపూర్ణంగా మీకు లభించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయుష్మాన్ భవ. నెక్స్ట్ కాల్ లోకి వెళ్ళిపోదాము. హలో నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు ఇక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు. పద్మావతి గారు, గురువు గారితో మాట్లాడండి, మీ ధర్మ సందేహాన్ని వారికి తెలియజేయండి. నమస్కారం గురువు గారు, నమస్కారం గురువు గారు. అమ్మవారి ఆశీస తల్లి ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, చెప్పండి అమ్మా. గురువు గారు నాకు సంతానము. వాయిస్ బ్రేక్ అవుతుందా తల్లి, మాట్లాడండి. హలో. మాకు సంతానం పాప పుట్టింది గురువు గారు, ఇప్పుడు పాప కారేది గురువు గారు, మరి నాకు సంతానం లేదు గురువు గారు ఇంతవరకు. అమ్మా సంతానం కలగాలంటే ఏం చేయాలని మా గురువు గారు, అందుకు అదొక సందేహము. ఇంకో సందేహం గురువు గారు, ప్రయాణం అంటే పడదు గురువు గారు, నాకు ఎక్కడికైనా వెళ్ళాలంటే పడదు గురువు గారు. అదే కొంతమందికి ఇబ్బంది పడుతున్నాను గురువు గారు. కొంతమంది గురువు గారు ఇంకోటి వేప నూనె అని నూనె గురువు గారు, ఈ నూనెలో ఏ దేవునికి ఉపయోగిస్తారు, వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటో చెప్పండి గురువు గారు. తప్పకుండా తల్లి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పవర్ ఉందమ్మా. వేప నూనె వేరు, ఆవ నూనె వేరు, నువ్వుల నూనె వేరు, పప్పు నూనె వేరు, ఆవును ఇట్లా రకరకాలు ఉన్నాయి. వీటిలో ఏది ఫలితం అంటే ఒక్కొక్క దానికి ఒక్క శ్రేష్టం. వేప నూనె ఒంటికి రాసుకుంటే మంచిది, ఆవ నూనె శివుడికి అభిషేకాలు చేస్తుంటారు అప్పుడప్పుడు కూడా, అంటే ఒక ఆరుద్ర నక్షత్రంలో కూడా ఆరుద్ర నక్షత్రం అన్నాభిషేకం అని పరమేశ్వరుడు చేస్తారు. అంటే ఒక్కొక్క పవర్ ఒక్కొక్క దానికి ఉంటుంది కాబట్టి ఆవనని కొంచెం కాస్ట్తో కూడా, ఖర్చుతో కూడిన పని కూడా, అది తక్కువ ఎక్కువ రేట్ ఎక్కువ ఉంటుంది, తక్కువ వస్తుంది క్వాలిటీ కూడా. కాబట్టి మనకు ధనపరంగా ఉన్నప్పుడు అటువంటిది చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సబ్బులు ఉన్నాయనుకమ్మా, లిరిల్ సోప్ ఉంది, పియర్ సోప్ ఉంది, ఇంకో సోప్ ఉంది, ఒకటి 20 రూపాయలు దొరుకుతుంది, ఒకటి 50 రూపాయలతో దొరుకుతుంది, ఒకటి 100 రూపాయలు దొరుకుతుంది, ఒకటి 200 కూడా ఉంది. మన దగ్గర ధనం ఉన్నప్పుడు ఏదైనా వాడుకోవచ్చు. దానివల్ల ఫలితం ఏంటంటే ఆ స్మెల్,
దాంట్లో వాడే విటమిన్స్. అట్లాగే ఈ నూనెలు కూడా చాలా రకాలు ఉన్నాయి తల్లి. నేను చెప్పాను కదని చెప్పి మీరు మళ్ళీ కొంచెం పంతులు గారు మీరు చెప్పారు దానివల్ల ఫలితం ఎక్కువ ఉంటుందంటే కదని చెప్పి మళ్ళీ ఆ రూపంగా కొనుక్కొచ్చుకున్నారంటే పిల్లలకి భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే దానం ఎక్కువ ఖర్చు పెట్టుకున్నాం అనుకోమ్మా, మన దగ్గర ఎంత ఉందో దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మాత్రమే సక్కరం. అట్లాగే అమ్మాయి అడిగారు నాకు ప్రయాణాలని పడవని, కొంతమందికి ఏసీ పడదు కారులోకి అంటే గప్పకన వామిటింగ్స్ అవుతుంటాయి, కొంతమంది బస్సులు ఎక్కిన కూడా వంశం, అందుకని నిమ్మకాయ పెట్టుకుని వెళ్తుంటారు. వాటికి ఈ మధ్య టాబ్లెట్లు వచ్చినాయి తల్లి, అది ఒక చిన్న మానసిక బలహీనత అంటారు. అంటే నేను ఎక్కడ నా కళ్ళు తిరుగుతున్నా ఆటోమేటిక్గా కళ్ళు తిరుగుతాయి. నాకు కూడా అంతే జెయింట్ వెళ్ళాకంటే నాకు కూడా భయమే, కారులో వెళ్తున్నాను, బస్సులో వెళ్తున్నాను, ట్రైన్లో వెళ్తున్నాను, కానీ ఎక్కడికైనా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మామిడి గబాబు ఎక్కేసి జెయింట్ వెళ్ళి తిరుగుతుంది, కానీ నేను మాత్రం ఎక్కలేను. ఎందుకంటే అది ఒక బిహేవ్, అంటే ఫోబియా అంటారు కదమ్మా, నాకు ఏదో జరుగుతున్న ఒక ఫీలింగ్, ఆ ఫీలింగ్ పోగొట్టాలంటే మానసిక స్థితిని కాన్ఫిడెంట్ పెంచుకోవాలి. వాటికి ఇప్పుడు టాబ్లెట్స్ వచ్చినాయి కాబట్టి తప్పకుండా ఆ టాబ్లెట్ వేసుకుంటారని, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్య చక్కగా ఉండాలని. అట్లాగే ఒక పాప ఉంది, బాబు కానీ పాప కానీ మళ్ళీ రెండో సంతానం అడిగారమ్మా, తప్పకుండా దగ్గరలో ఒక డాక్టర్ని ఎవరన్నా కలవండి, ఎందుకంటే కొంచెం ఏమైనా సమస్యలు ఉంటే ఆ విధంగా ఉంటుంది. లేదంటే దగ్గరలో ఒక క్షేత్రానికి వెళ్ళండి, క్షేత్రంలో ఒక రావి చెట్టు ఉందేమో చుట్టి 41 రోజులు తప్పకుండా 16 ప్రదక్షిణాలు చేయండి, తప్పకుండా 41 రోజులు అయిన తర్వాత శుభవార్త చెప్తారని, మళ్ళీ కాల్ చేసి వివరాలు చెప్తారని. లేదంటే కింద నెంబర్స్ వస్తుంటే తల్లి, నా నెంబర్లో ఆనక వ్యక్తిగతంలో వస్తాయి, తప్పకుండా ఆ నెంబర్స్ తీసుకొని కాల్ చేసి మిగిలిన విషయాలన్నీ తెలుసుకోండి, తప్పకుండా శుభవార్త చెప్పాలి. అమ్మవారి ఆశీస్సులు, ఆయుష్మాన్ భవ. ఓకే గురుగారు, నెక్స్ట్ కాల్ చేసేద్దాం. కాలర్ ఉన్నారు, హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నా పేరు హేమావతి మేడం, గురంకొండ నుంచి చేస్తున్నాను. హేమావతి గారు, గురువు గారితో మాట్లాడండి, మీ ధర్మ సందేహాన్ని వారికి తెలియజేయండి. సరే మేడం. హలో, నమస్కారం. ఏందమ్మా నీరసంగా మాట్లాడుతూ, కొంచెం యాక్టివ్గా సంతోషంగా నవ్వుతూ మంచిగా మాట్లాడండి. చెప్పండి. అంటే ఇప్పుడు తెల్ల జిల్లే చెట్టు ఉంది కదా స్వామి, అవునమ్మా, చెట్లో పువ్వులు ఎప్పుడు కొయ్యొచ్చు, ఏ రోజు కొయ్యొచ్చు, ఏ దేవుడికి పెట్టవచ్చు, అదొకటి. ఇంకా దీపారాధన వచ్చి ఇంట్లో ఒకదానికి ఒకటి తూర్పు పెట్టచ్చా, లేదా తూర్పు పెడితే మంచిదా, పరమటికి పెడితే మంచిదా అని. ఇంకొకటి వచ్చి శివలింగానికి దేవపత్రి ఎలాగా పెట్టాలి? అబ్బా అమ్మా, ఇంకా అసలు పూజ చేస్తున్నావు, కూర్చోని రాసి పెట్టుకున్నావు నువ్వు, చెప్పమ్మాయి, ఒక ఎగ్జామ్ పేపర్ కూర్చున్నా చెప్తున్నావు నువ్వు. అలాగా తల్లి, జిల్లేడు చెట్టు ఉందంటే అది ఆరోగ్యానికి చాలా శ్రేష్టము, దాన్ని ప్రదర్శనలు చేయండి. తెల్ల జిల్లేడు అంటే వినాయకుడు చాలా ప్రీతికరమైంది, అట్లాగే సూర్యుడు చాలా ప్రీతికరమైంది, అవి ఇంటి దగ్గర పెంచుకునే దానికన్నా కూడా గుడిలో ఉండి చాలా శ్రేష్టం. ఈ గ్రహాల సంబంధించిన చెట్లు ఏవైనా కూడా మనం అంటుముంటూ తగులుతుంటున్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండదని కోసం ఈ మధ్య కాలంలో పెంచుతున్నా కూడా చాలా జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. వాటికి పూలు పూసినప్పుడు, పూసినప్పుడు వాటిని ఒక దండలాగా చేసి వినాయకుడికి వేయచ్చు, నందీశ్వరికి వేయచ్చు, పరమేశ్వరికి వేయచ్చు, ఎవరికైనా వాడుకోవచ్చు. ఈ దేవుడికి కానీ వాడాలేం లేదు తల్లి. కాకపోతే ఎక్కువగా శ్వేతార్క గణపతి అంటే వినాయకుడు సంబంధించింది కాబట్టి వినాయకుడికి ఎక్కువ వాడుతుంటారు, కానీ పరమేశ్వరుడు కూడా వేయచ్చు, అట్లాగే అమ్మవారికి కూడా వేయచ్చు. సూర్యుడు నమస్కారం చేసుకుని ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. అది కోస్తున్నప్పుడు వచ్చే వాసన వల్ల ఆరోగ్య స్థితి బాగుంటుంది. దాన్ని ప్రదక్షిణ చేయడం వల్ల ఇంకా చాలా పల్లెటూరులో అమ్మ ముళ్ళురిగింది అనుకమ్మ కాళ్ళు, జిల్లేడు పాలు పెడతారు, జిల్లేడు పాలు పెట్టేసి ఆ ముళ్ళు బయటకు వస్తుంది. అంటే ఏంటంటే ఆ యాంటీబయాటిక్ పవర్ మన మనిషిలో, దానివల్ల అక్కడ చర్మం మెత్తబడి ఆ ముళ్ళుని బయటకు నెట్టే శక్తి దానికి ఉంది. బయటకు ఎట్ట నెడుతుంది పంతులు గారు అనుకోవచ్చు మీరు. ఇంతకు ముందు రోజుల కాలంలో ఒకటి ఏదైనా పైకి లేపాలి, ఒక విగ్రహం పైకి లేపాలంటే నవధాన్యాలు నానబోసి దాని కింద పోసేసేవాళ్ళు, నీళ్ళు పోసేవాళ్ళు, ఆ నవధాన్యాలు నాని కొంచెం పెద్ద పెద్దగా వస్తుండేది అనమాట. అవి ఎప్పుడైతే ఉబ్బుతాయో ఈ విగ్రహం కూడా పైకి లేచేది. ఆ విధంగా కూడా వస్తువులు ఎత్తే విధానం ఉంది కాబట్టి తప్పకుండా ఆ జిల్లేడు చెట్టుకి మంచి పౌరం తల్లి. ఆ పూలు దేవుడికి ఎన్ని రకాలుగానే, ఏ దేవుడికైనా తప్పకుండా వాడచ్చు. బిల్వ పాత్రలు శివుడికే వాడాలని లేదు తల్లి, లక్ష్మీదేవికి కూడా వాడచ్చు, విష్ణుమూర్తికి వాడచ్చు. చాలామంది కాదు, చాలామంది తులసి అంటేనే విష్ణుమూర్తికి వాడాలి, బిలవాలంటే శివుడికి వాడాలని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళకి ప్రీతికరమైందే కానీ వాడద్దని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి నేను వాడుతున్నాను కూడా, ఇప్పుడు శివుడికి తులసిమాల వేస్తున్నాను, పార్వతీ అమ్మవారికి బిలపత్రాలతో పూజ చేస్తున్నాను, అఖండ లక్ష్మి కలిసి రావాలని. ఇంతకుముందు రోజులు వాళ్ళు ఎందుకు పెట్టారంటే మోక్షప్రదాయం పార్వతం ఇట్లయిపోయారు. ఇప్పుడు అందరూ కూడా ధనం 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 ధనం, అంతకుముందు అఖండ దీపం పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, రెండు దీపాలు వెలుగుస్తున్నావు. ఏ దీపం పెట్టామనుకున్నా కూడా ఆ దీపారాన్ని దేవుని తట్టు కానీ పెట్టారంటే ఆ దేవుడు మనకు స్పష్టంగా కనిపిస్తాడు కాబట్టి ఆ స్వామిని చూడడానికి మంచి అవకాశం కాబట్టి ఆ దీపారాన్ని దేవుని తట్టు పెట్టండి, మంచిగా నమస్కారం చేసుకోండి, పూలు దేవుడు పెట్టండి, బిలవాలు కూడా పెట్టండి. ఇంకా కుదిరితే ఆ బిలవాలు తీసిన బిలవాలు నీళ్ళ వేసుకుని మళ్ళీ స్వామి దగ్గర పెట్టచ్చు. ఎక్కువగా కుదిరిన వర్షం ఆ విధంగా చేయొచ్చు. కుదిరితే ఆ బిలవాలు వేడివేడి నీళ్ళలో వేసి కాచి మరగబెట్టి ఆ బిలవ పత్రాలు తీసి పక్కన పెట్టి డికాషన్ లాగా అంటే ఒక చిన్న సూప్ లాగా తాగితే ఆరోగ్యం కూడా చాలా మంచి చేస్తుందమ్మా, తప్పకుండా చేయండి. ఆయురారోగ్య ప్రసాద సిద్ధిరస్తు. ఓకే గురుగారు, కాలేజ్ యొక్క ధర్మ సందేహాన్ని చక్కగా నివృత్తి చేయడంతో పాటు ఎన్నో చక్కని విషయాల్ని మాకు మా ప్రేక్షకులకు తెలియజేశారు, మీకు ధన్యవాదాలు. మంచి తల్లి, ఆయుష్మాన్ భవ. ఇది ఇవాళ ధర్మనిధి కార్యక్రమం. రేపటి ధర్మనిధిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.